ఎన్నికలకు ముందు అధికార పార్టీ వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు వైసీపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అపాయింట్మెంట్ ఇవ్వాలని చంద్రబాబును కోరారు. అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న యార్లగడ్డ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీలో తనకు జరిగినన్ని అవమానాలు మరే నేతకు జరగలేదన్నారు యార్లగడ్డ. అయినా పార్టీ కోసం అన్ని భరించానని చెప్పారు. మూడున్నరేళ్లుగా వైసీపీ అధిష్టానం తనకు ప్రత్యామ్నాయం చూపలేకపోయిందని ఫైర్ అయ్యారు. తనను దేశం మెచ్చింది కానీ వైసీపీ మెచ్చలేదన్నారు. పదవి లేకపోతే 10 మంది కూడా వెంట ఉండరన్నారు. పదవి లేకపోయినా అసలైన కార్యకర్తలు తన వెంటే ఉన్నారని చెప్పారు. బొమ్మంటే పోవడం లేదని కొందరు నేతలు అంటుంటే బాధేస్తుందని అన్నారు. సజ్జల వ్యాఖ్యలపై యార్లగడ్డ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేడీసీసీ బ్యాంకును అభివృద్ధి చేసినా పనికిరావని పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కంచుకోట గన్నవరంలో వైసీపీ బలోపేతానికి ఎంతో పనిచేశానని చెప్పారు. గన్నవరం అభ్యర్థిగా తాను సరిపోనని వైసీపీ పెద్దలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పార్టీకి ఇంత పని చేస్తే తనకు ఈ దుస్థితి వస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో సరిపోయిన తన బలం ఇప్పుడెందుకు సరిపోదంటున్నారో వాళ్లే చెప్పాలన్నారు. తడిగుడ్డతో గొంతు కోసారని యార్లగడ్డ వాపోయారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమన్నారు యార్లగడ్డ. ఎంతో కష్టపడ్డాడు యార్లగడ్డ వెంకట్రావు. మేము అభ్యర్థిగా పంపిస్తే గన్నవరం కాకపోయినా గన్నవరం వెళ్ళాడు, పోటీ చేశాడు. మా పార్టీ మనిషి అతను, అతనికి అకామిడేట్ చేయలేకపోయామని సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి పెద్ద మనిషి చెప్పుంటే బాగుండేదని నేను భావిస్తున్నా. అలాగే కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ని అభివృద్ధి పదంలో అగ్రభాగాన్ని దిలిపి దేశంలో 2వ స్థానానికి తీసుకెళ్లి దేశం మెచ్చింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెచ్చల వాళ్ళ మెర్పుని నేను ఎందుకు పొందలేకపోయానో నాకు తెలియదు. అందుకే నేను పనికిరాని నా పదవి నుంచి తొలగించారో నాకు తెలియదు. నేను పార్టీ జెండాని మోసా, ఎజెండాని జనంలోకి తీసుకెళ్ళా. డి అంటే డి అని కంచుకోట, తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని ఈ నియోజకవర్గంలో నేను పార్టీకి సపోర్టు చేశా, పనిచేశా. సరిపోననే రిజెక్ట్ చేశారో ఏంటో నాకైతే కారణం తెలియదు. వీళ్ళు నాతో లోపల మాట దగ్గర వచ్చిన ప్రతివాడు గొడవ ఇదే, పోతే పో అంటే ఇంకెందుకు ఇక్కడ మనం. అలాగే పనికిరావు, రిజెక్టెడ్, ఇవన్నీ చాలా బాధ కలిగించినాయి. నేను ఓడిపోయినప్పుడు మాత్రం కళ్ళు చెమర్చల సోదరులరా. ఓడిపోయినప్పుడు బందర్లో ముందే వచ్చేసా. అసలు ఓటమి ఏంటో నాకు ఇప్పుడు క్లారిటీ కూడలేదు. 23 సీట్లు మూలన నేను ఒకడు అంటాడు, ఒకడు ఇంకోటి అంటాడు, ఇవన్నీ అప్రస్తుతం. కానీ తర్వాత మా ఇంటికి వేల మంది వచ్చిన, నేను గన్నవరం వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గరికి వేల మంది ఎదురొచ్చిన, నేను గెలిచానో ఓడానో నాకు అర్థం కాకుండా మన పరిస్థితి. ఆ రోజు కూడా నేను ఎప్పుడు ఏడవటం అయితే డెఫినెట్గా ఏడవలేదు. ఈ పార్టీకి పనిచేసినందుకు ఆఖరికి ఇలాంటి దుస్థితి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు, కనీసం కళ్ళలో కూడా అనుకోలేదు. అలాగే వేరే పార్టీలోకి వెళ్తే చెత్త అనుకుంటా, వేరే పార్టీలోంచి మన పార్టీలోకి వచ్చిన వాళ్ళని కూడా చెత్తనే అనుకోవాలో లేదో మరి నాకైతే తెలియదు.